నమస్కారం వెల్కమ్ టు కిచెన్ మంత్ర. సో చాలా మంది కూడా అంటే బ్రేక్ఫాస్ట్ లో ఇడ్లీ దోశ వడలతో పాటు అంటే మామూలుగా గారెలు కూడా ఎక్కువగా మనం చేసుకుంటూ ఉంటాం కదా. సో దాంట్లో కొంచెం చిన్న చిన్న చేంజింగ్లు చేయడం వల్ల మనకు రుచులు మారుతూ మనకు కొత్త కొత్త డిష్లు కూడా పుట్టుకొస్తాయి. సో ఈరోజు నేను ఒక కొత్త రకమైన వంటకం మీకు చూపించబోతున్నాను. అంటే గారెల్లో మిరియాలు అలాగే ఉల్లికాడల కాంబినేషన్లో గారెలు చేస్తున్నాను. మిరియాలు ఉల్లికాడల గారెలు. సో చాలా డిఫరెంట్గా ఉంటుంది, టేస్ట్ అనేది మనకు కొంచెం డిఫరెంట్గా వస్తుంది అనమాట. దీన్ని మనకు నచ్చిన చట్నీతో హాయిగా తినేసేయచ్చు. సో మరి దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూసేద్దాం. ఓకే, సో కావాల్సిన పదార్థాలన్నీ ఇక్కడ సిద్ధంగా ఉన్నాయి. సో ఈ డిష్ మనం చేసుకోవాలనుకున్నప్పుడు 2 నుంచి 3 గంటల పాటు మనం మినప్పప్పుని నానబెట్టి పెట్టేసుకోవాలి. ఓకే, సో ఇది నేను ముందుగా నానబెట్టేశాను. దీన్ని మనం మిక్సీ పట్టేసుకుందాం. సో ఇది మనకు కొంచెం గారెలా చేసుకుంటున్నాం కాబట్టి కొంచెం గట్టిగానే కావాలి. అవసరం అనుకుంటే కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుందాం. సో గార్లిక్ పిండి పట్టేటప్పుడు మనం ఇలా మధ్యలో చాలాసార్లు పైకి కిందికి కలుపుతూ ఉండాలి. అప్పుడు దాంట్లో ఉన్న మొత్తం నానబెట్టిన పప్పు అంతా కూడా మనకు బాగా నలుగుతుంది. కొంచెం నలగాలి, ఎందుకంటే మరీ కొంచెం మనం వాటర్ ఎక్కువ వేసాం అనుకోండి లూజ్ అయిపోతే మళ్ళీ దాన్ని కట్ చేయడం చాలా కష్టం. కాబట్టి మధ్య మధ్యలో ఇలాంటి మనం డిష్లు చేసుకుంటప్పుడు కొంచెం పని పడుతుంది మనకు. సో దీన్ని ఒక బౌల్లోకి తీసేసుకుందాం. సో దానికంటే ముందుగా డీప్ ఫ్రై కాబట్టి ఆయిల్ వేడి పెట్టేసుకుందాం. ఓకే, చెప్పింది రెడీగా అయిపోయింది. మరీ ఫైన్గా కాకుండా కొంచెం లైట్గా బరకగా ఉంటే మనకు బాగుంటుంది గార్లిక్. సో ఇప్పుడు దీంట్లో మిరియాలు అనుకున్నాం కదా, మిరియాలని ఇలా పచ్చాపచ్చగా మనం గ్రైండ్ చేసుకోవాలి. మిక్సీ పట్టుకోకుండా కొంచెం రాయితో కానీ లేకపోతే చపాతీ కర్రతో కానీ ఒకసారి అలా తిప్పేసుకుంటే బాగా వస్తుంది. కొద్దిగా కరివేపాకు, కొంచెం అల్లం ముక్కలు, అలాగే కొద్దిగా కొత్తిమీర. సో ఇవన్నీ కూడా కొంచెం అడిషనల్ టేస్ట్ని యాడ్ చేస్తాయి. అలాగే కొద్దిగా జీలకర్ర కొంచెం స్పైసీగా కావాలనుకుంటే కొంచెం పచ్చిమిరపకాయలు యాడ్ చేయొచ్చు లేకపోతే మిరియాలు సరిపోతాయి బట్ ఈ పచ్చిమిర్చి కూడా అక్కడక్కడ తగులుతూ ఉంటే కారం కారంగా బాగుంటుంది నెక్స్ట్ సరిపడా ఉప్పు కొద్దిగా వంట సోడా ఓకే కొంచెం సరిపోతుంది నెక్స్ట్ ఉల్లికాడలు కొంచెం ఎక్కువ క్వాంటిటీని తీసుకుంటున్నాం సో ఇదంతా కూడా మనం బాగా కలిపేసుకోవాలి సో ఇలా బాగా కలిపేసి ఒక 2 నిమిషాలు మనం పక్కన పెట్టుకోవాలి ఎందుకంటే ఆ పిండి కూడా ఉల్లికాడల ఫ్లేవర్ అలాగే ఆ మిరియాల ఘాటు కూడా తగలాలి ఓకే సో నూనె వేడైపోయింది సో చేతికి కొంచెం మనం నూనె అప్లై చేసుకుంటే మనకు చేతికి అతుక్కోకుండా ఈజీగా వచ్చేస్తుంది సో మిరియాల ఘాటు తెలుస్తుంది దీంట్లో అలాగే ఉల్లికాడల ఆ ఫ్లేవర్ తెలుస్తుంది అది కూడా కొంచెం ఒక డిఫరెంట్ స్ట్రాంగ్ ఫ్లేవర్ ఉంటుంది కదా సో రెగ్యులర్ చేసుకునే వాటిలోనే కొంచెం ఇలా చిన్న చిన్నగా మనం చేంజింగ్ చేస్తే మనకు ఆ చేసుకునే గారెలో కూడా వెరైటీలు వచ్చేస్తాయి సో కొంచెం మీడియం ఫ్లేమ్లోనే చేయాలి ఎందుకంటే కొంచెం ఇది మందంగా వస్తుంది కదా సో లోపల వరకు బాగా అది వేగాలనుకుంటే మనం మీడియంలో చేస్తేనే పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది మనకి సో ఇలా ఎన్ని కావాల్సిందని మనం హ్యాపీగా చేసేసుకోవచ్చు చేయాల్సింది ఏంటంటే కొంచెం ఆ డిఫరెంట్ ఫ్లేవర్లో వచ్చేట్టుగా మనం కొద్దిగా ఆలోచన చేసి ఆ విధంగా మనకు ఏవేవైతే మనకు ఫ్లేవర్స్ బాగా కలుస్తాయో సో వాటిని యాడ్ చేసి చేసుకుంటే సూపర్గా ఇలాంటి డిష్లు మనకు కొత్తవి పుట్టుకొచ్చేస్తాయి సో ఎప్పుడైనా మనం గారెలు వేసిన వెంటనే అలా మలపకుండా కాసేపు వదిలేసి ఆ తర్వాత అదే ఎప్పుడైతే మన ఆయిల్ పైకి వస్తుందో అప్పుడు టర్న్ చేసుకొని రెండు వైపులా మంచి కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి ఓకే సో మంచి కలర్కి వచ్చేస్తే మనకు గారెలు సో వీటిని మనం బయటికి తీసేసుకుందాం ఓకే సో వేడివేడిగా మిరియాలు ఉల్లికాడల గారెలు రెడీ అయిపోయి దీని తయారీ విధానం అలాగే దీనికి కావాల్సిన పదార్థాలు మీకోసం ఇంకోసారి మిరియాలు ఉల్లికాడల గారెలు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు మినపగుళ్ళు कप्पु करिवेपाकु कोद्दिगा अल्लम मुक्कलु 1 टी स्पून कोत्तिमीर कोद्दिगा जीलकर्र 1 टी स्पून तरिगिन पच्चिमिर्ची 2 उप्पु तगिनंत वंट सोडा चिटिकेडु तरिगिन उल्लिकाडलु अर कप्पु नूने डीप फ्राई की सरपड़ा मिरियालु उल्लिकाडल गारेलु तयार चेसे विधानम मुंदुगा स्टव आन चेसी डीप फ्राई की नूने वेडी चेसुकोवाली इप्पुडु ఒక మిక్సీ జార్ లో నానబెట్టిన మినపప్పు వేసి మిక్సీ పట్టుకొని ఒక మిక్సింగ్ బౌల్ లోకి తీసుకోవాలి తర్వాత అందులో దంచిన మిరియాలు కరివేపాకు అల్లం ముక్కలు కొత్తిమీర జీలకర్ర పచ్చిమిర్చి తగినంత ఉప్పు వంట సోడా ఉల్లికాడలు వేసి కలుపుకోవాలి ఇప్పుడు చేతికి నూనె రాసి కలిపి పెట్టుకున్న పిండిని చేత్తో గారెలా ఒత్తుకొని వేడి నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకొని సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే మిరియాలు ఉల్లికాడల గారెలు రెడీ। కావాల్సిన పదార్థాలు అలాగే తయారీ విధానం చూశారు కదా, మంచి స్మెల్ వస్తుంది అంటే ఆ మిరియాల ఘాటు అలాగే ఆ ఉల్లికాడలకు కూడా కొంచెం స్ట్రాంగ్ ఫ్లేవర్ ఉంటుంది కదా, సూపర్గా అనిపిస్తున్నాయి ఈ గారెలు నాకు। సో దీన్ని మనకు నచ్చిన చట్నీతో హ్యాపీగా లాగించవచ్చు, లేకపోతే దీంట్లో అన్నీ వేసాం కదా జీలకర్ర అల్లం పచ్చిమిర్చి అన్ని కూడా వేడివేడిగా తింటే సూపర్గా ఉంటుంది, మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి। నెక్స్ట్ కార్వింగ్ ఆర్ట్, वेलकम टू कार्विंग आर्ट। सो ई रोजु कीरा तो स्लाइस तैयार चेसे ओक फ्लावर अरेंज चेस्तुन्नाम। सो चाला सिंपल गा चेसुकोवच्चु। सो कोंचेम मनकु डार्क कलर कीरा उंटे बागुंटुंदी, कोंचेम सन्नगा उंडे तीसुकुन्नानु। सो दानिकि बेस वच्चेसी कोंचेम दीनिकंटे कोंचेम लावुगा उंडाली कनुक। ओके सो इला रेंडु साइजुलु तीसुकुंटे बागुंटुंदी। फस्ट सो అలాగే దీనికి ఆ స్లైస్లు పెట్టడానికి రౌండ్ గా కొంచెం డెప్త్ తో ఒక మార్క్ ఇచ్చుకుంటున్నాం, అలాగే దీన్ని కొంచెం వెడల్పు చేసుకుంటున్నాం ఇలా ఒక చిన్న స్లైస్ వెళ్ళిపోయే విధంగా। దాంట్లో స్లైస్లు పెడతాం కాబట్టి కొంచెం గ్యాప్ అనేది తీసుకుంటున్నాం మధ్యలోంచి। ఓకే సో ఇది ఇక్కడ వచ్చేస్తుంది మనకు। నెక్స్ట్ దాంట్లో జస్ట్ రౌండ్ స్లైసెస్ అంటే సర్కిల్స్లా తీసేసుకుంటున్నాం। సో ఇవి దీంట్లో మనకు ఎన్ని వస్తాయి అన్ని ఒకదాని తర్వాత ఒకటి అలా అరేంజ్ చేసుకోవాలి। ఓకే సో ఈ మధ్యలో కవర్ చేయడానికి క్యారెట్ తీసుకుంటున్నాను, ఆ సర్కిల్కి సరిపోయే విధంగా సైజ్ అనేది తీసుకోవాలి। గ్రూవర్తో మార్క్ చేస్తున్నాను। చిన్న సర్కిల్. సో దీన్ని ఇక్కడ మధ్యలో పెట్టుకుంటున్నాం, ఫ్లవర్కి మధ్యలో. దానిపైన ఒక చెర్రీ టమాటో, దీనికి సైడ్లో వచ్చేసి కట్ అండ్ ఫోల్డ్ పెడుతున్నాను. సో మనకి ఎన్ని కావాల్సి అన్ని స్లైసెస్. సో ఫస్ట్ అండ్ లాస్ట్ వదిలేసి మనం మిగతా అన్ని లోపలికి ఫోల్డ్ చేసుకోవాలి. ఓకే, సో ఈ షేప్లో వస్తుంది. అన్ని ఇండివిజువల్గా చేసుకుని మనం లైన్గా అరేంజ్ చేస్తే ఒక డిజైన్ అనేది వస్తుంది మనకు. సో డార్క్ కలర్ కీరా తీసుకుంటే మనకు ఆ డిజైన్ అనేది బాగా కనిపిస్తుంది అనమాట. రెగ్యులర్గా మనం వాడే కీరా కాకుండా ఇప్పుడు మార్కెట్లో మనకు ఈజీగా దొరుకుతుంది డార్క్ కలర్గా ఉండే కీరా. So last one. ఓకే, సో ఇలా కీరాతో మనం అందమైన ఫ్లవర్స్ని తయారు చేసుకోవచ్చు. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. షెఫ్ చిట్కాలో మీకోసం ఒక మంచి చిట్కా. సో చాలామంది అంటే మనకి నాన్ స్టిక్ ప్యాన్స్ వచ్చిన తర్వాత చెక్క గరిటెలు చెక్క స్పూన్లు ఎక్కువగా వాడుతూ ఉన్నారు కదా. సో వీటి వాడకం ఎక్కువ అయిపోయిందంటే వాటికి స్క్రాచ్లు పడకుండా, గీతలు పడకుండా. సో ఇవి కూడా ఏంటంటే కొన్ని రోజులు వాడిన తర్వాత ఒక రకమైన స్మెల్ వస్తూ ఉంటుంది వీటిలోంచి. ఎందుకంటే ఇది కొంచెం ఫ్లేవర్స్ అన్నిటి కూడా మనకు ఆయిల్తో పాటు అంతా లాగేసుకుంటుంది కదా. సో అలా స్మెల్ వచ్చినప్పుడు ఏంటంటే మనం వాటి నుంచి ఆ స్మెల్ని తీసుకోవడానికి అంటే తీసేయడానికి ఒక చిన్న చిట్కా. ఒక అంటే ఇది పట్టేంత సైజ్, ఇది కొంచెం మనకు మునగాలి వాటర్లో. సో అలాంటి ఒక గిన్నెలో వాటర్ వేసేసి ఇది మునిగేంత వరకు దాంట్లో వెనిగర్ కానీ లేకపోతే నిమ్మరసం కానీ పిండేసి ఒక గంట పాటు, అంటే కొంచెం గోరువెచ్చగా ఉంటే వాటర్ మనకి ఇంకొంచెం రిజల్ట్ అనేది బాగా వస్తుంది. సో దాంట్లో ఒక గంట పాటు దీన్ని వదిలేసి ఆ తర్వాత రెగ్యులర్గా మనం ఏదైతే మామూలుగా సబ్బు పెట్టేసుకు కడిగేసుకుంటాం కదా, తోమేసుకుంటాం, అలా కడిగేసుకుంటే దాంట్లో ఉన్న ఆ స్మెల్ అంతా కూడా వెళ్ళిపోతుంది, మళ్ళీ ఫ్రెష్గా ఉంటుంది అనమాట. సో ఇలా మీకు ఇంట్లో ఉన్న ఈ చెక్క గరిటెలు ఇలాంటి స్మెల్ వచ్చినప్పుడు ఈ వెనిగర్ లేదా నిమ్మరసం దాంట్లో ఈ చిట్కాను పాటించండి, మీకు ఆ ప్రాబ్లం అనేది సాల్వ్ అవుతుంది. చూసారు కదా, చిన్న చిన్న స్లైస్ మనం రెగ్యులర్గా చేసుకునే వాటితోనే డిఫరెంట్గా మనం అరేంజ్ చేసుకుంటే కొత్త కొత్త ప్లేట్ గార్నిషెస్ మనం పుట్టుకొచ్చేస్తాయి మనకు. ఓకే, నెక్స్ట్ టేస్టింగ్ టైం. ఓకే, సో వేడివేడిగా మిరియాలు ఉల్లికాడల గారెలు రెడీగా ఉన్నాయి. ఓకే, సో మంచి సాఫ్ట్గా వచ్చేసాయి. అంటే కొంచెం మనం చిటికెడు వంట సోడా కూడా వేసాం కదా. ఆ మిరియాల ఘాటు చాలా బాగా తెలుస్తుంది. అంటే చల్లచల్లగా ఉండే వాతావరణం, అంటే చలికాలం కానీ లేకపోతే వర్షాకాలంలో ఇలాంటివి చేసుకొని తింటే మనం సూపర్గా ఉంటుంది. అంటే సీజనల్గా మనకు వచ్చే చిన్న చిన్న ఆ థ్రోట్ ఇన్ఫెక్షన్లు కానీ ఏమైనా ఉంటే కూడా వాటికి ఇది మెడిసిన్గా కూడా పనిచేస్తుంది. అంటే డీప్ ఫ్రై బెస్ట్ అని నేను చెప్పను, బట్ దాంట్లో వేసిన పదార్థాలు మనకు ఆ విధంగా కొంచెం క్యూర్ చేయడానికి హెల్ప్ చేస్తాయి. మిరియం ఘాటు చాలా బాగా తెలుస్తుంది. దాంతోపాటుగా మనకు ఉల్లికాడలు కూడా వేసుకున్నాం కదా, దాంతోపాటు జీలకర్ర ఇవన్నీ చాలా బాగా సూపర్గా ఉంది. గారెలు మనం సింపుల్ గా చేసుకోవచ్చు. అంటే ఒక పూటగా ముందుగా నానబెట్టి చేయాల్సిన అవసరం లేదు కదా, ఒక 2-3 గంటల పాటు నానబెట్టేస్తే మనకు పప్పుని హ్యాపీగా వచ్చేస్తాయి. సో తప్పకుండా ఈసారి మీరు ట్రై చేయండి. కిచెన్ మంత్రాలో ఒక టేస్టీ డిష్, అలాగే కార్వింగ్ ఆర్ట్లో అందమైన కార్వింగ్. ఇది ఇవాళ మన కిచెన్ మంత్ర. నెక్స్ట్ ఎపిసోడ్లో ఒక టేస్టీ డిష్తో పాటు అందమైన కార్వింగ్తో మళ్ళీ మేము ముందుంటాను. అంతవరకు నమస్తే.